నెల్లూరు జిల్లా గోడూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆర్డీఓ కిరణ్ కుమార్ అన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు భూమి కార్యక్రమాన్ని కోట మండలంలో ప్రారంభించామని తెలియజేశారు. కోట ప్రజల చిరకాల కోరికైన రోడ్ మార్జిన్ అక్రమాలను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని అలాగే పేదలకు అసైన్మెంట్ భూములు పెంచేందుకు కృషి చేశామన్నారు. ఆర్డీఓ జాబ్ ఉద్యోగం మాత్రమే కాదని ప్రజలకు సేవ చేసేందుకు తనకు దక్కిన అవకాశం అంటున్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి భూమి కొంత ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈరోజు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమారు కోట మండలానికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పేదలందరికీ కూడా అసైన్ భూములు గుర్తించి ఆ భూముల్ని ఇచ్చే క్రమంలో కూడా కొంత సర్వే చేశామని చెప్పి చెప్తున్నారు. అలాగే కోటలో ప్రజల కలైన ఎంక్రోచ్మెంట్లు తొలగించాలని దీనికి సంబంధించి కూడా కార్యాచరణ గత చాలా రోజులు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్నిటికి సంబంధించి ఈ కార్యక్రమం ఎలా సాగుతున్నాయని చెప్పి ఆర్డీఓ కిరణ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు సభ ముఖ్యాంశం ఏంటి సార్? అసైన్మెంట్ కమిటీకి సంబంధించి ఈరోజు మొత్తము మన గూడూరు నియోజకవర్గంలో అందున మన కోట మండలంలో 233 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఇందులో 357 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్ని ప్రభుత్వ భూములని మరియు సీజీఎఫ్ఎస్ ల్యాండ్స్ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి సంబంధించిన భూముల్ని కూడా వాటిని పంపిణీ చేయడానికి కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. అలాగే మనకు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అసైన్మెంట్ కమిటీ అనేది చివరిది కూడా కాదు, మొదటిది కాదు. గత 10 సంవత్సరాలుగా అసైన్మెంట్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ కాలేదు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ భూ పంపిణీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరుగుతూ ఉండేది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే నిజమైన లబ్ధిదారులు ప్రభుత్వ భూమిలో ఎవరైతే సాగు చేసుకుంటూ ఉన్నారో ఆ లబ్ధిదారులని సివాయి జమాదారులుగా గుర్తించి వాటికి వెట్లాండ్స్ అయితే 1 ఎకరు, డ్రైలాండ్స్ అయితే 2 ఎకరాలు వాళ్ళకి భూ పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా కోట మండలంలో 233 లబ్ధిదారులకి 357 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తము గూడూరు నియోజకవర్గంలోనే 1230 ఎకరాలు 1167 మంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అనేక గ్రామ సభలు పెట్టి వాటికి సబ్ డివిజన్స్ చేసి స్క్రూటినీ చేసి పట్టాలు అసైన్మెంట్ ఫైల్స్ కూడా రెడీ సిద్ధం చేయడం జరిగింది. దీనికి కొనసాగింపుగా మేము ఏం చేస్తున్నామంటే ఇంకా గ్రేజింగ్ గ్రౌండ్ పొరం బోక్స్, అంటే కొన్ని అబ్జెక్షనబుల్ లేని పొరం బోక్స్, గ్రేజింగ్ గ్రౌండ్ పొరం బోక్ కానీ లేకపోతే మైకాల్ పొరం బోక్ కానీ గుట్ట పొరం బోక్ కానీ కళ్ళెం పొరం బోక్ కానీ ఆ పొరం బోకుల్లో ఉన్న రైతుల్ని కూడా మేము గుర్తించి అర్హులైన వారికి కూడా ప్రభుత్వానికి అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు పంపించి అసైన్మెంట్ కమిటీకి సంబంధించిన పట్టాలు కూడా రెడీ చేయడం జరుగుతుంది. మా లక్ష్యము దాదాపు 2000 నుంచి 3000 ఎకరాలు. ఇప్పటికి మేము 1200 ఎకరాలని సేకరించడం జరిగింది. ఇంకా మేము ఒక 1500 ఎకరాలు అక్వైర్ చేసి మనకు భూ పంపిణీకి మేము సిద్ధం చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ భూ పంపిణీ జరిగేదానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ఈ ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా భూ పంపిణీ జరగాలి అంటే దీనికి గ్రామసభలు జరగాలి అంటే దీనికి ఒక షెడ్యూల్ వేయాలి. ఆ షెడ్యూల్ వేసి గ్రామసభల్లో వీళ్ళు ఒక టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే విఆర్ఓ ఉంటారు, సర్వేయర్ ఉంటారు, తర్వాత విలేజ్ సర్వేయర్ ఉంటారు. వీరు వెళ్ళి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో ఏ రైతు ఏ పంట ఎంత కాలం నుంచి సాగు చేసుకుంటున్నారనే వివరాలన్నింటినీ కూడా చేసుకొని ఆ వాటిని నమోదు చేసి ఒక గ్రామసభ ఏర్పాటు చేసి ఆ గ్రామసభలో లబ్ధిదారులని గుర్తించి ఆ గుర్తించిన లబ్ధిదారుల పేరు కూడా చదివి వినిపించడం జరుగుతుంది. ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నాయా లేదనేసి కూడా మనము నమోదు చేసుకోవడం జరిగింది. సార్, మీరు గూడూరు ఆర్డీఓగా వచ్చిన తర్వాత వరదల సమయంలో చాలా క్షేత్రస్థాయిలో పనిచేశారు, అలాగే ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు అందేటట్టు చేస్తున్నారు, ఎంత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఏ వ్యక్తికి లేని ఒక అవకాశం. ఇది ఒక ప్రజా ప్రతినిధి అయినా సరే ఒక గవర్నమెంట్ సర్వెంటు, మేము ఆర్డీఓ అనుకోము, మేము ప్రజా సేవకులము. ప్రజలకు సేవ చేయడంలో అంటే మనము ఎంత పేదరికం నుంచి వచ్చాము, ఎన్ని అవరోధాలు దాటుకుంటూ వచ్చాము, ఆ అవరోధాలని దాటుకొని తర్వాత ప్రజలకి ఎలాంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి ఆ బాధలు తెలిసిన వ్యక్తిగా స్పందిస్తున్నాం కాబట్టి ఈ వర్క్ని ఒక బర్డన్గా మేము ఎప్పుడు ఫీల్ కావట్లేదు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ మంచిని మనం ఫీల్ అవుతున్నాము. ఆ మంచి మనం ఫీల్ అవ్వడం వల్ల ఆ వర్క్లు చేయడం వల్ల మనకు
సంతోషాన్ని కలుగుతాయి. భవిష్యత్ తరాలన్నీ కూడా అభివృద్ధిని మనము ఏ విధ మనం ఈరోజు ఉంటాము రేపు ఉండము, కానీ అభివృద్ధి అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. భవిష్యత్ తరాలకి మంచి మౌలిక సదుపాయాలతో కూడిన నగరాభివృద్ధికి వాటికి బహుమతిగా మనం ఇవ్వాలి కాబట్టి వాటిని కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీటిని మేము సంతోషంగా స్వీకరిస్తున్నాము. ఇలాంటి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆర్డీఓ అనేది ఒక ఉద్యోగం కాదు, ఇది నాకు కేవలం ఒక సేవ మాత్రమే. అలాగే ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కోటను మాత్రం అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి గూడూరు ఆర్డీఓ చెప్తున్నమాట. కెమెరామెన్ లియాతో సాగర్ రెడ్డి, 99 టీవీ, కోట.